నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ చూసినట్టయితే 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్ యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లో విభాగాల్లోని పోస్టుల భర్తీ అంటే ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్యన ఈ 15 రోజుల్లో పోలీస్ జాబ్స్ అంటూ ఉన్నారు. సో ఇక్కడ అదేవిధంగా మరి ఉరుకుల నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో వీడియో కూడా కంప్లీట్గా చూడండి. సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మరిన్ని అప్డేట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలి సీఎం రేవంత్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ అంటే 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చే బాధ్యత మాది అన్నట్టుగా కూడా ఇక్కడ ఇచ్చారు. 15 రోజుల్లో అంటూ ఉన్నారు. సింగరేణిలో స్థానికులకు 80% ఉద్యోగాలు అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ త్వరలోనే ఇంకో 64 ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే ఈ మధ్యన గ్రూప్ 1 సంబంధించి 64 ఖాళీలు కూడా పెంచారు కదా, అంటే తొందరలోనే దీనికి సంబంధించి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందన్నట్టుగా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సో మరి తొందరగా ఇవ్వాలి. రిక్రూట్మెంట్లో మరో 2 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్, సింగరేణి కార్మికులకు అండగా ఉంటామనే హామీ, 441 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించి కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రానున్న 15 రోజుల్లో 15,000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని వెల్లడించారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇక తొందరగా చేయాలి ఖచ్చితంగా కూడా, ఎందుకంటే చాలా లేట్ అవుతున్నాయి నియామకాలు కూడా. ఖచ్చితంగా జెన్యున్గా చేయాలి. సో నియామకాల బాధ్యతను తీసుకుంటున్నామని రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 64 కొత్త ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా త్వరలోనే జారీ చేస్తామన్నారు. మళ్ళీ త్వరలో అంటున్నారు. ఇక తొందరగా దీనికి సంబంధించి ఇచ్చే ఎగ్జామ్ పెట్టాలి, ఎందుకంటే చాలా రోజులు తర్వాత గ్రూప్ 1 వచ్చింది కాబట్టి అది ముంగట పడలేము ఉన్నదాకా. సో ఎప్పుడన్నా మరి క్లారిటీ ఉంటుందో చూడాలి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ ఓకేనా, సో నియామకాల్లో ఏజ్ లిమిట్ను మరో 2 ఏళ్ళు పెంచాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారని చెప్పేసి కూడా ఈ మ్యాటర్ అంతా కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట వీటికి సంబంధించి, ఓకేనా, ఫుల్ లెంత్ మ్యాటర్ ఉంది. సో ఈ మధ్యలో ఏంటంటే ఈ 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్ ఇస్తాము, ఖచ్చితంగా కూడా 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ ఇస్తాం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో మరి వాళ్ళ మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నా కూడా వీళ్ళు చెప్పినట్టు చేయాలి తప్పకుండా కూడా. సో మనం అయితే కోరుకుందాం ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ ఇంకో అప్డేట్ ఇచ్చినట్టయితే గురుకుల నియామకాల్లో హారిజంటల్ రిజర్వేషన్ లాంటి ఇవ్వడం జరిగింది. గురుకుల విద్యా సంస్థల్లో హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ప్రకటించింది. నిరుడి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు జరుగుతాయని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. హారిజంటల్ రిజర్వేషన్లపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును విచారించిన హైకోర్టు వారి పిటిషన్ను మంగళవారం కొట్టేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హారిజంటల్ రిజర్వేషన్ను అమలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే హారిజంటల్ పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలవుతాయని, మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లు ఏమీ ఉండవని, ఇక్కడ ఏమన్నారు చూడండి, ప్రత్యేకంగా మహిళలకు రోస్టర్ పాయింట్లు ఏమీ ఉండవని గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు స్పష్టం చేసిందంటూ. సో ఇక్కడ మరి ఈ హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి మరి అమలు చేయాలని చెప్పినట్టుగా ఇక్కడైతే మనకు గురుకుల నియామకాలకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూడొచ్చు అన్నమాట. సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా. సో ఫాలో అవుతుండండి నాగరాజ్ టీవీ. మరిన్ని మంచి అప్డేట్స్ మేము ముందుకు తీసుకొస్తాము.